మృతి చెందారు. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని పత్తేపురంలో జరిగింది. శంకర్పల్లి ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం శంకర్పల్లి పురపాలక సంఘంలోని పత్తేపురానికి చెందిన షాబాద్ రాజేందర్ రెడ్డి భార్య స్వప్న కుమార్తె సహస్రతో మొయినాబాద్ మండలంలోని కనకమామిడికి బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి సోమవారం సాయంత్రం పత్తేపురానికి వస్తుండగా శంకర్పల్లి మండలంలోని ఎలవర్తి బ్రిడ్జి వద్దకు రాగానే అనంతగిరి నుంచి వస్తున్న కారు అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వప్న కుమార్తె సహస్ర మంగళవారం ఉదయం మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రాజేందర్ రెడ్డి చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.